కురిసిన వర్షాలకు పత్తి తరిసిపోవడంతో పాటుగా కాయలు కూడా కుల్లిపోయాయి దీంతో రైతులు నష్టాలను చవి చూడాల్సిన పరిస్థితి నెలకొంది అయితే చాలా మంది రైతులు పత్తి పంటను పొడిగించాలా వద్దా అనే సందేహంలో ఉన్నారు అలాంటి రైతులు సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటిస్తే తిరిగి లాభదాయకమైన దిగుబడులను తీయొచ్చని సూచిస్తున్నారు కరీంనగర్ జిల్లా జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ వెంకటేశ్వరరావు ఇటీవల కురిసిన వర్షాలకు మెట్ట పంటల్లో చాలా సమస్యలు తలెత్తాయి పంటల్లో నీరు నిలవడం గాలిలో తేమ శాతం అధికంగా ఉండటం వలన చీడపీడల బారిన పడ్డాయి తెలంగాణలో అధిక విస్తీర్ణంలో సాగవుతున్న పత్తి పంట ప్రస్తుతం కోత దశలో ఉంది చాలా చోట్ల పత్తితేతలు జరుగుతున్నాయి అయితే వరుసగా కురిసిన భారీ వర్షాలకు పత్తి చేలన్నీ నీటిలో మునిగిపోయాయి చాలా చోట్ల పత్తి తడిసిపోయింది కొన్ని చోట్ల కాయకుళ్లు సమస్యలు తలెత్తాయి ఈ సమయంలో పంటను కొనసాగించాలనుకునే రైతులు సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటిస్తే మంచి దిగుబడులు పొందేందుకు ఆస్కారం ఉందంటూ వివరాలు తెలియజేస్తున్నారు కరీంనగర్ జిల్లా జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ వెంకటేశ్వరరావు ఈ పత్తి పండించే రైతులు గత సెప్టెంబర్ మాసం వరకు మొదటి వర్షాలు పడేసరికి ఒక ఎకరాకి ఒకటి నుంచి రెండు క్వింటాల పత్తి తీసుకోవడం జరిగింది ఈ ఒకటి నుంచి రెండు క్వింటాల పత్తి తీసుకునే క్రమం లోపల కూడా ఈ వర్షాలు రావడం వల్ల ఈ పత్తి కూడా మొత్తం తడిసిపోయేసి పత్తి ఏరడానికి కొంత కూలీ ఖర్చు పెరిగిపోవడము అదేవిధంగా వచ్చిన పత్తి కూడా మంచి ధర రాకపోవడం జరిగింది అదేవిధంగా ఈ అక్టోబర్ మాసం వరకు చూసుకుంటే కూడా దాదాపుగా ఒక ఎకరానికి మూడు నుంచి నాలుగు కిండాల పత్తి చేను పైన ఉండేది ఈ వర్షాలు రాకపోతే కనుక రైతు సోదరులు మూడు నుంచి నాలుగు కిండాల పత్తి ఏరుకునే అవకాశం ఉండేది కానీ ఈ వర్షాలు పడడం వల్ల ముఖ్యంగా భారీ వర్షాలు పడడం వల్ల దాదాపు పత్తి మొత్తం తడిసిపోయి అదేవిధంగా పత్తి చేను పైన రావడం కూడా జరిగింది ఈ వర్షాలు వెలిసిన తర్వాత ఈ రైతులు పత్తి ఏరుకునే క్రమం లోపల మళ్ళీ కూలీల ఖర్చు పెరిగిపోయి అది వచ్చిన తర్వాత కూడా మార్కెట్కి పోతే కూడా సరైన ధర రాలేక ఇబ్బంది పడే అవకాశం ఉంది సో ఈ పత్తి పంటను మనము పొడిగించుకోవడం వల్ల దిగుబడి వస్తా రాదా అని చెప్పి ఆందోళనలో ఉన్నారు చాలామంది రైతులు ఈ డిసెంబర్ తర్వాత వేరే పంటకు పోతే బాగుంటుందా ఈ పంటను పొడిగించుకోవచ్చా అని చెప్పేసి అనుకోవడం జరుగుతోంది అయితే పత్తి పంట అనేది తప్పనిసరిగా కాలాన్ని పొడిగించుకున్నప్పటికీ కూడా సరి అయిన యాజమాన్య చర్యలు చేపడితే రైతుకు ఆర్థికంగా లాభంగా ఉండే అవకాశం ఉంది కాబట్టి తప్పనిసరిగా పత్తి పండించే రైతు సోదరులు ఈ దశ ముఖ్యంగా ఈ భారీ వర్షాలకు వచ్చినటువంటి నీటిని కనుక మురుగునీటి పోయే సౌకర్యం చేసుకోవాలి ముందుగా అదేవిధంగా ఎక్కడైతే కాయకుళ్ళు వచ్చే అవకాశం ఉందో అటువంటి ప్రాంతాల లోపల ఒక లీటర్ నీటికి ఒక గ్రాము బావిష్టిని పొడి కానీ లేకపోతే ఒక ఎంఎల్ పొప్పకొనోజుల మందును ఒక లీటర్ నీటి కలిపి కనుక పిచికారు చేసుకుంటే కాయకులను కొంతవరకు అరికట్టుకోవచ్చు మురుగునీరు పేన తర్వాత ఒక ఎకరానికి ముప్పై కిలోల యూరియా పదిహేను కిలోల పొటాష్ వేసుకోవాలి దాంతోపాటు మనకి పూత రావడానికి నీటిలో కరిగే ఎరువులు లేనటువంటి మూడు పంతొమ్మిదోలు ఒక లీటర్ నీటికి పది గ్రాముల చొప్పున కానీ లేకపోతే పొటాషియం నైట్రేట్ అనేటువంటి ఎరువును ఒక లీటర్ నీటికి పది గ్రాముల చొప్పున కూడా కలిపి పిచికారు చేసుకోవచ్చు అదేవిధంగా ఇంకా ఇక్కడ మొక్క దిగుదల తక్కువ ఉండి బూత పింద బాగా రావాలనుకునే క్రమం లోపల మార్కెట్లో లభ్యమైనటువంటి సూక్ష్మ పోషక పదార్థాలు మిశ్రమాలు కానివ్వండి లేకపోతే ఈ ఫార్ములా ఫోర్ లాంటి కొన్ని సూక్ష్మ పోషక పదార్థాలను కూడా పిచికారు చేసుకుంటే పత్తి లోపల కొంత పూత అధికంగా వచ్చి మళ్ళీ పిందగా మారి కాయలు వచ్చే అవకాశం ఉంది సో దాంతో పాటుగా ఈ క్రమం లోపల రైతులు పత్తి పంటను పొడిగించుకుంటే మరొక ప్రమాదం పొంచి ఉంది ఈ నవంబర్ మాసం లోపల చలి రావడం కావచ్చు అదేవిధంగా గులాబీ రంగు పురుగు కూడా బాగా పెరిగే అవకాశం ఉంది కాబట్టి రైతు సోదరులు సరియైన యాజమాన్య చర్యలతో పాటు గులాబీ రంగు పురుగు నివారణ కూడా సరైన జాగ్రత్త తీసుకోవాలి సో ముఖ్యంగా ఈ పంటను పొడిగించుకునే క్రమం లోపల రైతు సోదరులు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఎకరానికి ఒక నాలుగు నుంచి ఎనిమిది లింగాకర్షణ బుట్టలు మనకు పెట్టుకుంటే కనుక వాటి లోపల కనుక మనకి రోజుకు ఒక ఐదు నుంచి పది మన మగ పురుగులు పడితే కనుక ఉధృతి పెరుగుతున్నట్టు గుర్తుపెట్టేసుకొని మనకి ఈ పొగ మన గులాబీ రంగు పురుగును నివారించుకోవడానికి చర్యలు చేపట్టుకోవాలి ముఖ్యంగా వీటి లోపల మనకు సిఫారసు చేసినటువంటి మందుల లోపల క్లోరోపెరిపాసు ఒక రెండు మిల్లీ లీటర్లు లీటర్ నీటి కానీ లేదంటే క్వినాల్ఫాసు ఒక రెండు మిల్లీ లీటర్లు లీటర్ నీటికి లేదా థైడి కార్బనే మందు ఒకటి పాయింట్ ఐదు గ్రాములు ఒక లీటర్ నీటికి వీటితో పాటు ఒక లీటర్ నీటికి పదిహేను వందల పీపీఎం వేపిన కనుక కలిపి పిచికారి చేసుకుంటే ఒక పది పదిహేను రోజుల క్రమంలో లోపల ఒక రెండు సార్లు పిచికారి చేసుకుంటే కూడా మనకు గులాబీ రంగు పురుగుని గుని మనం అరికట్టుకోవచ్చు సో ముఖ్యంగా చేనులోకి వెళ్ళినప్పుడు రైస్ సోదరులు ఎక్కడైతే పూలు గుడ్డి పూలు కనపడతాయో ఆ గుడ్డి పూలు విప్పి చూస్తే కనుక గులాబీ రంగు పురుగు కనపడుతుంది కాబట్టి ఈ గుడ్డి పూల ఆధారంగా కానీ లేకపోతే రింగాకర్షణ బుట్టలు పెట్టుకొని వాటిలో పడేటువంటి మగ పురుగుల ఆధారంగా కానీ ఈ గులాబీ రంగు పురుగుకు సరియన నివారణ చర్యలు చేపట్టుకుంటే తప్పనిసరిగా లాభకరంగా ఉండే అవకాశం ఉంది అదేవిధంగా కొన్ని చోట్ల పచ్చదమద్ధృతి కూడా బాగా పెరిగే అవకాశం ఉంది కాబట్టి దీని నివారణకు అనే ఒక మందుని ఒక లీటర్ నీటికి రెండు మిల్ మనం మనము కలిపి పిచికా చేసుకోవచ్చు సో మొత్తంగా చూసుకుంటే కూడా ఈ ప్రస్తుతటువంటి వాతావరణం లోపల పురుగులు తెగుల ఉధృతి కూడా బాగా పెరిగే అవకాశం ఉంది కాబట్టి రైతు సోదరులు ఈ అయిన యాజమాన్య పద్ధతిలో పాటించుకుంటూ పత్తి పంటను మనం పొడితే పత్తి లోపల దిగుబడి వచ్చే అవకాశం ఉంది పత్తి పంటను పొడిగించే రైతులు నవంబర్లో చలి ఉంటుంది కాబట్టి గులాబీ రంగు పొరుగు పచ్చదోమ ఆశించే అవకాశం ఉంటుంది వీటి నుంచి పంటను రక్షించుకోవాలంటే చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యల గురించి శాస్త్రవేత్తల ద్వారా తెలుసుకుందాం